మన దండపల్లి గ్రామానికి వచ్చినటువంటి మహబూబ్నగర్ జిల్లా నుండి వచ్చిన మరియు అదేవిధంగా విఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి రవి సార్ గారికి మరియు రవి మారేడి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా గ్రామ ప్రజలకు మరియు నాకు తోటి సోదరులకు నమస్కారాలు తెలుపుకుంటూ వాస్తవంగా చెప్పాలంటే మా యొక్క గ్రామము గతంలో ఉమ్మడి కర్మర్ జిల్లాలో ఎల్కథుర్తి మండలం అనేది కర్మర్ జిల్లాకు అత్యంత దూరమైనటువంటి గ్రామం ఇది. ఎంత అంటే వాస్తవంగా మాకు వరంగల్ ఇప్పుడు ఉన్నటువంటి అర్బన్కు 17-18 కిలోమీటర్ల డిస్టెన్స్. ఆ విధంగా కర్మర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కర్మర్ జిల్లాలో ఉన్నప్పుడు మాకు చాలా విధంగా పోవాలి రావడానికి కొరకు చాలా ఇబ్బందులు ఏర్పడేది. ఇప్పుడున్న పరిస్థితుల లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా యొక్క మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలపడం జరిగినది. అర్బన్ జిల్లాలో కలపడం ద్వారా మాకు ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకుంటే వివిధ రకాలైన సమస్యలకు అనుకూలంగా ఉండడానికి కలెక్టర్ ఆఫీస్ కానీ లేకుంటే జిల్లా పరిషత్ కానీ మాకు ఉన్నటువంటి అవసరాలు తీసుకోవడానికి వరకు అనుకూలమైన ప్రదేశంగా మేము ఈరోజు దగ్గర ఉండటంలో మీ అందరం మా గ్రామ ప్రజలు కానీ మా మండలం నుంచి మేము పోయి రావడానికి వరకు మాకు అనుకూలంగా ఉన్నది. వాస్తవంగా మా గ్రామం గతంలో చాలా వెనుకబడిన గ్రామం మాది. వాస్తవంగా చెప్పాలంటే మా గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి సైడ్ అయినా అయితేనేమి లేకుంటే గ్రామ పంచాయతీల వల్ల చూసుకున్నా కూడా జస్ట్ గతంలో మాకు ఒక 600 మీటర్ల సీసీ రోడ్ కంటే ఎక్కువ లేదు మా గ్రామంలో. సైడ్ అయినా కూడా అంతంత మాత్రమే ఉండేది. మాకు డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉండేది. రెండే వెల్స్ ఒక రెండు బోర్లు ఉండేది. అటువంటి తరుణంలో నేను సర్పంచ్ అయిన తర్వాత మా గ్రామంలో ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారి ద్వారా కొంత ఫండ్స్ సేకరించి ఒక నూతనంగా కొత్త బావి తవ్వడం జరిగింది. కొన్ని సీసీ రోడ్లు వేయడం జరిగింది. సైడ్ లైన్లు కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు మా గ్రామాన్ని ఎంపీ గారు సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో భాగంగా గతంలో సారు వీర ఎల్లారెడ్డిపేట మండలం వీరపల్లి అనే గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామాన్ని 100% దాన్ని మరో గంగిదేవిపల్లి లాగా చేసిన తర్వాత మరొక విలేజ్ని అడాప్టెడ్ చేసుకోవడానికి కొరకు ఎక్కడ అయితే ఎప్పుడైతే ఎంపీ గారి కాన్షియస్లో చివరి మండలంగా ఆ దిశలో అక్కడ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ చివరిలో తీసుకోవాలనే ఉద్దేశం బట్టి ఎల్కథుర్థి మండలాన్ని ఫస్ట్ మా మండలాన్ని ఎన్నుకోవడం జరిగినది. ఆ మండలం భాగంగా ఫస్ట్ కేశాపూరు దండపల్లి గోపాల్పూర్ మూడు గ్రామాలు ఎంచుకోవడం ద్వారా అటువంటి పరిస్థితుల్లో మా గ్రామ బిడ్డ అయినటువంటి సుధీర్ గారు ఎంపీ గారికి తెలంగాణలో తెలంగాణ పోరాట సమయంలో ఎన్నో విధాలుగా ఆర్నిషలు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి వెళ్ళి చాలా వారి ద్వారా వాళ్ళ సహాయసహకారంతో ఎంపీ గారు కానీ కేసీఆర్ గారు కానీ వారి యొక్క సూచనలు అందించడం జరిగింది. అటువంటి తరుణంలో ఎంపీ గారికి సుధీర్ గారు వారి యొక్క ఆలోచనను మా దండపల్లి గ్రామము చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి మా గ్రామాన్ని మీరు దత్త తీసుకొని ఈ యొక్క గ్రామాన్ని ఇండియాలోనే అంటే ఇండియాలోనే అంటే గతంలో ఇప్పుడు మన వీర్నపల్లి విలేజ్ను టాప్ 9లో ఉంచాడు కాబట్టి మా విలేజ్ను కూడా టాప్ 9 కాబట్టి టాప్ 2-3లో తీసుకురావాలనే ఉద్దేశం బట్టి సుధీర్ గారు చెప్పడం ద్వారా మరియు అదేవిధంగా మేము మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం
మేము కూడా గతంలో చాలాసార్లు ఎంపీ గారితో కానీ ఎమ్మెల్యే గారితో కానీ మా విలేజ్ వెనుకబడి ఉన్నది అని చెప్పడం ద్వారా ఇటువంటి కారణాల ద్వారా సారు ఎంపీ గారు మా విలేజ్ను సాగి అనే ప్రోగ్రాంలో ఎన్నుకోవడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా గ్రామంలో ఫస్ట్ యాక్చువల్గా సాగి ప్రోగ్రాం ద్వారా ఈ సాగి ప్రోగ్రాన్ని ఎంపీ గారు కలెక్టర్ గారికి అప్పచెప్తే వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి అప్పచెప్తే ఆ కార్యక్రమాన్ని డిఆర్డీఏ పీడి గారికి అప్పచెప్పడం జరిగింది. దాని ద్వారా పీడి గారు గ్రామం లోపల ఉన్నటువంటి సమస్యలు కానీ లేకుంటే ఏము విలేజ్ ఫస్ట్ విలేజ్ సర్వే చేసి విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి అవసరాలు ఏంటి, యూత్ ఏం చేస్తుంది, యూత్ ఎంతవరకు చదువుకొని ఉన్నారు అనేది గ్రామం లోపల మొత్తం ప్రతి ఇంటింటి సర్వే చేసి డోర్ టు డోర్ తిరిగి ఆ యొక్క సర్వేను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ సర్వే అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి అంటే యూత్ ఏ విధంగా ఉండాలి, యూత్ తోటి మహిళా సంఘాలతోటి ఇతరత్ర కార్యక్రమాలను వారు తీసుకోవడం జరిగినది. అటువంటి తరుణంలో గ్రామం లోపల ఎంత ఎన్ని సీసీ రోడ్లు అవసరం, ఎంత డ్రైనేజ్ అవసరం, ఎన్ని మరుగుదొడ్లు కావాలి, ఎన్ని ఇంకుడు గుంతలు కావాలి, గ్రామం లోపల హాస్పిటల్ ఎక్కడ కట్టాలి, గ్రామ పంచాయతీ ఎక్కడ కట్టాలి, అంగన్వాడీ సెంటర్లు కూడా మా దగ్గర ఒకటే ఉన్నది ఇంకొక రెండు లేవు, వాటి కూడా ఎక్కడ నిర్మించాలనే ఉద్దేశం బట్టి ఇటువంటి సర్వేలు చేసిన తర్వాత ఈ సర్వేల ద్వారా ఈ నివేదికను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంచాయతీ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఇంకా ఇతర డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపడం జరిగింది. దీని ద్వారా మా గ్రామంలో ఇప్పుడు నేను నిన్ననే 100% ఓడిఎఫ్ అంటే 100% మరుగుదొడ్ల నిర్మాణం మా దండపల్లి గ్రామంలో జరిగింది. అటువంటి కార్యక్రమాలు నిన్ననే నేను కలెక్టర్ గారి ద్వారా షీల్డ్ కూడా తీసుకోవడం జరిగింది నిన్న. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా ఇంకుడు గుంతలు అనేది మెయిన్ కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని కూడా ఒక 2-3 మంత్స్ లోపల కంప్లీట్ చేస్తానని మా కలెక్టర్ గారికి కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. మాకు మా గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ కట్టుకోవాలన్నా కూడా, ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవాలన్నా కూడా, ఒక ఐకేబీ సెంటర్ చేయాలన్నా కూడా మాకు గవర్నమెంట్ ప్లేస్లు మా గ్రామ దరిదాపుల్లో ఎక్కడ లేవు. మాకు ఉన్నది గవర్నమెంట్ ప్లేస్ ఉంది కానీ గవర్నమెంట్ ప్లేస్ అనేది మాకు మా గ్రామానికి ఒక 2 కిలోమీటర్ దూరంలో ఒక 220 ఎకరాల భూమి రైతులకు ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఇప్పుడు ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా మాకు సరైన ప్లేస్ లేదు. నిన్నాక మొన్న జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఇక్కడ మా దండపల్లి గ్రామ ప్రజలైనటువంటి పంబాల కాలనీ వాళ్ళ తాత ముత్తాలు సంపాదించినటువంటి ఇక్కడే ఆ యొక్క ప్లేస్ను ఒక ఎకరాన్నర ప్లేస్ను మా గ్రామ పంచాయతీ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అటువంటి ప్లేస్లో మేము సివిల్ హాస్పిటల్ కడదామనే ఉద్దేశం బడి ఎంపీ గారు చెప్పగా ఎంపీ గారు దాన్ని సివిల్ హాస్పిటల్ కొరకు కడదామనే ఆలోచనలో అది చేయడం జరిగింది. మా ఊరుకు ముఖ్యంగా దారులు ఒక 6 దారులు ఉన్నాయి సార్. వాస్తవం చెప్పాలంటే కమలాపూర్ నుంచి ఒకటి, బావుపేట ఒకటి, ఉప్పలు ఒకటి, కందుల ఒకటి, ఎల్కథుర్తి ఒకటి, కోతలన వలపూర్ ఒకటి, ఇన్ని దారులు ఉన్నా కూడా మాకు రోడ్ల కనెక్టివిటీ కరెక్ట్ లేక వాగులు చేయబట్టి మా ఊర్లోకి బస్ సౌకర్యం కూడా లేదు. ఒక హుజురాబాద్ డిపో నుండి మాత్రమే అదే ఓన్లీ మాడ స్కూల్ కొరకే బస్సు రావడం జరుగుతుంది. అటువంటి తరుణంలో ఇప్పుడు మాకు అనకొండ నుంచి వెళ్ళి, బావుపేట నుంచి వెళ్ళి దండపల్లి రావాలంటే దాదాపు 2 బ్రిడ్జీలు కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా కందుగూరులో బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది, ఉప్పల్లో కూడా ఒక రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి లోపల మా గ్రామం చాలా వెనుకబడి ఉంది. మా గ్రామంలో స్కూల్ తీసుకుంటే కూడా స్కూల్లో కూడా
వాస్తవంగా ఐదు హై స్కూల్లో ఐదు క్లాసులు, ప్రైమరీ స్కూల్లో ఐదు క్లాసుల్లో కూడా మా హై స్కూల్లో ఉన్న స్ట్రెంగ్త్ 46 మెంబర్స్. ఈ యొక్క 46 మెంబర్స్ ద్వారా మా స్కూల్ను కూడా పక్కన ఉన్న సూరారంలో విలేజ్లో కలపడానికి వరకు డిఓ గారు దాన్ని కలపాలని మాకు ఇవ్వడం జరిగింది. అటువంటి తరుణంలో నేను మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ యొక్క సంవత్సరం ఆపి నెక్స్ట్ ఇయర్ వరకు ప్రోగ్రెస్ చేస్తాం సార్ అంటే ఈ సంవత్సరం మా స్కూల్ ఈరోజు ఇక్కడ నిలవడం జరిగింది. ఇటువంటి తరుణంలో మా గ్రామ ప్రజలు కూడా అందరి సహాయ సహకారాలు ఉంటే గతంలో ఏ విధంగా అయితే మన స్కూలు వాస్తవం చెప్పాలంటే ఎల్కూర్తి మండలంలో ఏ స్కూల్కి లేని ఫెసిలిటీస్, కంపౌండ్ వాళ్ళు అయితేనేమి, బిల్డింగ్లు అయితేనేమి, ల్యాట్రూన్లు అయితేనేమి, కిచెన్ షెడ్లు అయితేనేమి ఏదైనా కూడా అనుకూలంగా ఉన్నది మాకు. కానీ ఇక ఇంగ్లీష్ మీడియం లేకపోవడం ద్వారా మా గ్రామ ప్రజలు ఇంగ్లీష్ మీడియం అనే దాని కొరకు అందరూ ప్రైవేట్ స్కూళ్ళకు ప్లస్ మోడల్ స్కూల్కి పంపించడం జరుగుతుంది. దీనికి మా గ్రామ ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిస్తే ఈ స్కూల్ని ఏ విధంగా కాపాడుకుంటానని అందరికీ వినవించుకుంటున్నాను సార్. ఒక్కటి ఇప్పుడు మన ఎంపీ వినోద్ సార్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత మార్పులు ఏంటి? ఇప్పుడు ఇప్పుడు దీని మార్పులు అంటే ఇప్పుడైనా ప్రజెంట్ ఇది రన్నింగ్లో ఉంది. దీని యొక్క ప్రోగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొరకు మొత్తం అన్నీ ఏం కావాలనే సదుపాయాల కొరకు మొత్తం రెక్టిఫై చేసి పంపించడం జరిగింది.